నమస్తే అండి, వెల్కమ్ టు సుభాషిణి మిక్షర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా బుఫే. ఈ స్టీల్ కిన్నెలండి, ఇవి రెండు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గిఫ్ట్ వచ్చింది. ఈ గిఫ్ట్ని అన్బాక్సింగ్ చేసి చూపిద్దామని చేస్తున్నాం అన్నమాట. విధంగా ఫస్ట్ అయితే ఈ విధంగా మనం తీసాం. టేప్ అనేది తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత చూద్దాం. నేను ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో తీస్తున్నాను. అవి వచ్చేసాయి. దీనికి ఒక రెండు వచ్చాయన్నమాట. ఇది పై ప్లేటు చూస్తున్నారు కదా. తర్వాత ఇంకొక ప్లేట్ అన్నమాట, పై క్యాప్. ఈ విధంగా ఇంకొక ప్లేటు. రెండు బౌల్స్ వచ్చాయి. ఈ విధంగా ఒక బౌల్ ఒకటి, తర్వాత వచ్చి ఇంకో బౌల్. ఇందులో వచ్చేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసిన తర్వాత ఈ బౌల్ వచ్చి ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. కింద అయితే వాటర్ ఉంటుంది. ఈ పైన వచ్చేసి మనం ఏ రెసిపీ చేస్తామో ఆ రెసిపీని అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ ప్లేట్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాము. ఇది ఒక సెట్టు. ఇంకో బౌల్ కదా, ఇంకో బౌల్ ఉంది చూడండి. ఇది వేరు, సారీ ఏమనుకోవద్దు. చూడండి మొత్తానికైతే ఈ విధంగా మనకు వచ్చింది. ఇక్కడ స్టాండ్లు ఉన్నాయన్నమాట. వీటికి వచ్చేసి మనము క్యాండిల్ పెట్టాలన్నమాట. ఇందులో క్యాండిల్ పెట్టామనుకోండి, అది ఇప్పుడు ఒక రెసిపీ చేసి ఈ స్టాండ్ పైన పెట్టేసి ఇందులో క్యాండిల్ పెట్టుకోవాలి. క్యాండిల్ పెట్టామనుకోండి, మన వేడుక చేసి క్యాండిల్ పెట్టేసి ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తారనుకోండి, అలాంటప్పుడు చాలా చూసేదానికి చాలా అట్రాక్ట్గా ఉంటుంది. వీటికైతే గోల్డ్ కలర్లో స్టాండ్ ఇచ్చాడు. విధంగా ఉంటుంది. ఇందులో మనము లోపల వచ్చేసి క్యాండిల్ అనేది పెట్టేసుకోవాలి. ఈ బౌల్లో అయితే క్యాండిల్ పెట్టేసుకొని, బౌల్లో క్యాండిల్ పెడతాం కదండి, పెట్టిన తర్వాత మనం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి నేను పెట్టి చూపిస్తాను.
ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టామనుకోండి మనకి వేడిగా ఉంటుంది. ఈ స్టాండ్ ఓపెన్ చేస్తాం. ఇది మొత్తానికైతే మనకి నీట్గా తీసేసామన్నమాట. తీసేసిన తర్వాత ఇది పక్కన సర్పేసి తొట్టడా. ఇప్పుడు మనకి స్టాండ్ అనేది ఈ విధంగా ఉంది. స్టాండ్ అయితే ఈ విధంగా ఉంది కాబట్టి మనము ఇప్పుడు ఇవి క్యాండిల్స్ ఒక 2 ఇచ్చారు. ఆ బాక్స్ని ఎందుకు ఓపెన్ చేయడం, ఇలాగే పెట్టేద్దాము. తర్వాత గిన్నెలు ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి. పెట్టేస్తాము కదా వీటికి నట్లు బిగించుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఇవి నట్లు బిగిద్దాము. ఈ విధంగా నెట్ బిగించాను కదా, ఇంకోటి బిగించుకోవాలి. మొత్తానికైతే మనకి సెట్ ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగుంది కదా. అంతే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.